శుభం వ్యాధస్ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మన విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. రాశిలోనే రవి యొక్క ప్రభావం ద్వితీయ స్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో కేతు, అష్టములో శనీశ్వరుడు, అలాగే భాగ్యస్థానంలో గురుడు. ఇవిలా ఉండుంటే ఖర్చు పెట్టే స్థలం వ్యయంలో మాత్రం మనకు రాహు ప్లస్ బుధుడు అంటే రాశ్యాధిపతి కూడా అక్కడే ఉన్నాడు. ఉండడం వల్ల ఏంటంటే మనకు విపరీతమైన ఖర్చులు చూపిస్తున్నారు. కానీ గురు అనుగ్రహం ఉండడం వల్ల కుటుంబ స్థానంలో శుక్రుడు కుజుడు రాజ్యయోగంలోకి వస్తున్నాడు కాబట్టి దీని ప్రభావం కుటుంబపరంగా ఒక శుభవార్త వినడము, గురుడు యొక్క దృష్టి పడి ఉండడం, శుభకార్యానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వడము, శుభకార్యం చేయడము, గృహప్రవేశాలు అనుకోండి, వివాహ సంబంధమైన పనులు అనుకోండి, వీటన్నింటిలో కూడా ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడము, ఇవన్నీ ఇప్పుడు కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. కుజుడి యొక్క తత్వం ఎంత నీచస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ కొంతవరకు లగ్నానికి రాశికి కుజదోషం లేదు కాబట్టి శుక్రుడు కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి సో మెనీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుని శని దృష్టి కూడా అక్కడ పడడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ పెట్టుకుని కుటుంబంలో ఒక శుభకార్యం జరగడానికి అవకాశం కూడా మనకు బాగా కనిపిస్తుంది. అలాగే ఆరేంట్లో కేతు ఉన్నాడు కాబట్టి హెల్త్ కాన్షియస్ కొంచెం తీసుకోండి, ఎందుకంటే నరానికి సంబంధించిన కొన్ని సమస్య, బుధుడు అక్కడ మనకు 12 ఉండడము, కేతు దృష్టి అక్కడ పడడము, రాహుకేతుల మధ్య వాడు ఉండడము, వీటి వల్ల కూడా న్యూరో ప్రాబ్లం కొంత వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్ళ దగ్గర పట్టేయడము, నరాలకు సంబంధించిన దెబ్బలు తగ్గడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అష్టమ యొక్క శని యొక్క ప్రభావం పెద్దగా ఉండకపోయినప్పటికీ గురు దృష్టి వల్ల కొన్ని యోగాలు కనిపిస్తున్నాయి. అలాగే 12లో రాహు ప్లస్ బుధుడి యొక్క ప్రభావం వల్ల విపరీతమైన ఖర్చులు, అది కూడా శుభకార్యం కోసం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి చూసి ఆచితూచి వ్యవహరించండి. అన్నిటిని ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, తర్వాత డైరీ ఫార్మ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, అలాగే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, ఫ్రీలాన్స్గా వర్క్ చేసేవాళ్ళు, లఘు పరిశ్రమలు, కుటీ పరిశ్రమలు చేసేవాడికి మాత్రం అద్భుతమైన లాభాలు కనబడే అవకాశం ఉంది. 15 రోజుల్లో శ్రీకారం చుట్టండి. అలాగే 15 రోజుల్లో కొత్త న్యూ కంపెనీస్ స్టోర్ చేయండి. డెఫినెట్గా ఆ సక్సెస్ అని కనబడుతుంది. ఇక్కడ చండీ మంత్రం ఉపదేశం ఉంటే, చండీ మంత్రం ఉపదేశం అంటే చండీ అమ్మవారి యొక్క శ్లోకాన్ని ఏదైనా పారాయణం కానీ చేసుకుంటూ ముందు కానీ వెళ్ళగలిగితే కొంత అష్టమ శని దోషం అనేది మనకు తగలకుండా ఆరోగ్యంగా ఉంటూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.